ఆ కామ్రేడ్లు ఉన్నారు కాబట్టి ఈ రోజు కనీసం బాక్సైట్ మైనింగ్ జరగడం లేదు అక్కడ. లేదా ఈ పార్టీ మీరు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి రాష్ట్రం అంతటా మీరు తవ్వేసిన గనుల్ని ఇంకా దాటేసి మీరు ఆ ప్రాంతంలో కూడా పర్యావరణానికి పూర్తి స్థాయిలో నష్టం కలిగించేవాళ్ళు. దేనికోసం మీరు 500 కోట్ల రూపాయలు మీ క్యాంప్ ఆఫీస్ కోసం మీరు ఖర్చు పెట్టారు ఋషికొండలో? ఋషికొండలో ఆ కొండని విధ్వంసం చేసి పర్యావరణానికి నష్టం కలిగించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఇన్ని రోజుల నుంచి మీరు చెప్పిన మాట ఈ రోజున కేవలం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కే పరిమితం అవుతామని ఎందుకు జియో ఇచ్చారు మీరు ఈ రోజున? దాని చుట్టూ అధికారులు తిరగాలంట ఉత్తరాంధ్రలో ఈ రోజు నుంచి. నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మీ నిజంగానే విజయదశమికి విశాఖపట్నం వెళ్ళి పరిపాలిస్తారా చెప్పండి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏర్పాటు చేసి చెప్పనండి ముఖ్యమంత్రి గారిని, ఈ సంవత్సరం విజయదశమి నుంచి విశాఖపట్నంలో నేను పరిపాలిస్తానని చెప్పనండి ముఖ్యమంత్రి. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడి మోసం చేసి దొంగ లెక్కలు చెప్పుకుంటూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఎక్కడుంది మీలో నిజాయితీ? ఉత్తరాంధ్రను మీరు ఏం చేశారు? 331,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలకు తరలి వెళ్ళిపోతే ఇతర రాష్ట్రాలకి. మన్యం జిల్లాలో, ఆ రెండు జిల్లాలో, పార్వతీపురం జిల్లాలోను తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3,053 కుటుంబాలు వలసలకు వెళ్ళిపోయినాయి. అంత వనరులు ఉన్న ప్రాంతం, అద్భుతంగా కష్టపడే మనస్తత్వం, ఆ ప్రజల్ని కూడా మీరు మోసం చేసి వంచి వాళ్ళ కళ్ళల్లో కారాలు కొట్టి మీరు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటే ఇంకెన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని టాలరేట్ చేయాలి మీరు చెప్పండి. మీరు మాట్లాడే మాటల్లో ఏ మాత్రం నిజాయితీ లేదు. ప్రతి అంశం పేదవాడి కోసం, పేద బిడ్డల కోసం అని చెప్పి ఉపన్యాసాల ద్వారా మీరు ప్రజల్ని మోసం చేయడం తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు నిజాయితీగా ఒక పని చేయలేదు. ఎక్కడ వేశారు మీరు రోడ్లు చెప్పండి? ఎక్కడ జరిగింది అభివృద్ధి చెప్పండి? ఉత్తరాంధ్ర పైన మీకు ప్రేమ ఉండుంటే 4.5 సంవత్సరాలు ఎందుకు పట్టింది మీకు ఈ నిర్ణయం తీసుకోవడానికి? 4.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు ఉత్తరాంధ్ర కోసం? ఎంతమంది మా మత్స్యకార సోదరులు వలసలకు వెళ్ళిపోయారు? ఎన్ని కుటుంబాలు పాపం వరదలకి, అక్కడున్న విపత్తులకి నష్టాలు కలిగి చితిపోయారు? ఎక్కడొచ్చింది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పండి? మౌలిక సదుపాయాలు ఎక్కడ కల్పించారా మీరు? ఆ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించగలిగారా మీరు? ఒక్క పెట్టుబడి వచ్చింది ఆ ప్రాంతంలో? ప్రతి సందర్భంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రిని చూసి అదేవిధంగా మాట్లాడుతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా జిల్లా స్థాయి నాయకులు, ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఇష్టం వచ్చినట్టు మహిళల్ని, నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి దూషించి మాట్లాడడం అనేది గతంలో ఏనాడు లేదు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ అహంకారం? ప్రజలు మీకు 151 స్థానాలు ఇచ్చారనే కదా మీకు ఈ అహంకారం. ఇంకా 5 మాసాలే మీకు ఉన్న సమయం. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి కార్యక్రమం గురించి 500 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు ఋషికొండలో? ఏంటి ఆ క్యాంప్ ఆఫీసు? అక్కడ మీరు ఏర్పాటు చేసే క్యాంప్ ఆఫీస్కి ఇంత నిధులు ఎందుకు మీరు అక్కడ వెచ్చించారు? ఎటువంటి లగ్జరీ కావాలి మీకు మాకు అర్థం కావడం లేదు. దయచేసి మన రాష్ట్రంలో కనీసం సంస్కారంతో, ఇతరులకున్న గుణాలు 1% కూడా ఇందులో లేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుని ఒక మంచి సందేశం ఇచ్చేటట్టు ప్రయత్నించమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఏమైపోతుంది భవిష్యత్తు మనం ఆలోచించండి. ఇతర రాష్ట్రాల్లో మనం చూసి నవ్వుకుంటున్నారు. యువత ఏమాత్రం ధైర్యం లేక భవిష్యత్తు గురించి ఆలోచన లేదు మన రాష్ట్రంలో. పాలకులు మనం వాడుకున్నారు, మనకి నష్టం కలిగించారు, మన ఇక్కడ ఉండలేము, మనకి ఉద్యోగాలు లేవని వాళ్ళు తహతహలాడుతుంటే మీరు గతంలో చెప్పిన ఉపన్యాసాలు